హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వారితో మాట్లాడారు. నమస్కారం. నమస్తే సార్. యాక్టర్ ఏమా, మనకు తెలుసు బెంగళూరు రేవు పాటలో ఆ మధ్య అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత విడుదల కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి ఆమె మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, హైకోర్టు కూడా సీరియస్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఛార్జ్ షీట్లో ఏముంది, ఎందుకు హైకోర్టు సీరియస్ అయింది, ఏం జరిగింది సార్? హేమా కేసు, రేవు పార్టీ కేసు మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో అది లేటెస్ట్గా ఏం జరిగిందంటే, బెంగళూరు హైకోర్టులో బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. దాదాపు 1086 పేజీల ఛార్జ్ షీట్ అది టోటల్గా. సో ఇందులో ఏంటంటే, వాళ్ళు కంప్లీట్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణని దాంట్లో క్రోడీకరించి, అసలు కేసులో ఏం జరిగింది, ఎవరెవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాల మెడికల్ రిపోర్ట్లు, వాళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ కూడా దాంట్లో సబ్మిట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అంటే ఇది ఆషామాషిగా వాళ్ళు తీసుకోకుండా చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ హైదరాబాద్లో చూసాము, అనేక కేసులు హడావిడి తప్ప ఛార్జ్ షీట్లు వేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు కనబడలేదు. కానీ బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. ఛార్జ్ షీట్ కూడా మరీ లేటుగా ఉండి త్వరగానే వేస్తారు. మామూలుగా ఇలాంటి కేసుల్లో ఛార్జ్ షీట్లు అనేవి ఎప్పటికీ ఎయిర్ అసలు, ఎప్పుడో అంత అయిపోయినాక ఎప్పుడో వేస్తారు 1 ఇయర్ 2 ఇయర్స్కి. సో ఇది అట్లా కాకుండా చాలా వేగంగానే వీళ్ళు చేశారు. సో ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది మొత్తం 9 మంది కలిసి ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజర్లలో మాత్రం హేమ లేదు, హేమ గెస్ట్గానే వెళ్ళింది. సో అయితే టోటల్గా 88 మంది డ్రగ్స్ తీసుకున్నారు, అందులో హేమ కూడా ఉంది. హేమ కూడా డ్రగ్స్ తీసుకుంది. MDMA అనే ఒక డ్రగ్ని హేమ తీసుకుంది అనేది ఆ ఛార్జ్ షీట్లో ఉందన్నమాట. మామూలుగా డ్రగ్స్ జనరల్గా ఏం జరుగుతుంటాయంటే, డ్రగ్ విషయంలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి, అంటే పొసెషన్ ఒకటి, కన్జంప్షన్ ఒకటి. పొసెషన్లో కూడా కమర్షియల్ క్వాంటిటీ ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అనే దాన్ని బట్టి కూడా శిక్షలు ఉంటాయన్నమాట. ఈ నార్కోటిక్స్ అండ్ సబ్స్టాన్సెస్ యాక్ట్లో ప్రధానంగా ఈ 2 విషయాలు ఉంటాయి, కమర్షియల్ క్వాంటిటీనా లేకపోతే మినిమల్గా తీసుకున్నారనేది ఒకటి. రెండోది, డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష పడేది తక్కువే ఉంటుంది. వాళ్ళని జనరల్గా ఏం చేస్తారంటే, విక్టిమ్స్గా పరిగణించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పెడతారు మామూలుగా అయితే. కానీ ఇక్కడ హేమా విషయంలో అట్లాంటి రిహాబిలిటేషన్ సెంటర్కి ఏం పెట్టలేదు పోలీసులు. అంటే ఈమె రెగ్యులర్గా తీసుకుంటుంది అన్న విషయాన్ని వాళ్ళు నిర్ధారించినట్టు చనిపడుతుంది. మామూలుగా ఫస్ట్ టైము అలాగ డ్రగ్స్ తీసుకుంటే, ఒక్కోసారి మనం ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల పార్టీలకు పోయినప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ అది హ్యాబిట్గా మారిపోయి అడిక్షన్గాని వదిలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రిహాబిలిటేషన్ పంపించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఈమెకు ఆల్రెడీ జైలుకి వెళ్ళిందామె, రిమాండ్కి పెట్టారు. మామూలుగా రిమాండ్కి పెట్టారంటేనే కోర్టు ఈమె డ్రగ్స్ తీసుకుందని నమ్మినట్టే అప్పుడే, ఎందుకంటే ప్రైమోపేసి ఎవిడెన్స్ని పోలీసులు ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఈమె తీసుకుందని. ఇప్పుడు ఇంకా పకడ్బందీగా విత్ మెడికల్ రిపోర్ట్లు కూడా, ఎందుకంటే ఈమె బ్లడ్ శాంపుల్స్, హెయిర్ ఇవన్నీ తీసుకున్నారు, ఆ శాంపుల్స్ ల్యాబ్లో ప్రాపర్గా ఇచ్చేశారు. సో దానికి సంబంధించిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు కోర్టుకి. అట్లాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. అందులో కొందరు హేమ కూడా డ్రగ్స్ తీసుకుందని చెప్పినట్టుగా కూడా దాంట్లో ఛార్జ్ షీట్లో చెప్పారు. అంటే ఇటు వాంగ్మూలాలు కన్ఫామ్ చేస్తున్నాయి, అట్లాగే మెడికల్ రిపోర్ట్ కూడా కన్ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని నుంచి హేమ బయటపడడం మాత్రం చాలా కష్టమే అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చాలా ట్రై చేసింది, ఆమెకు అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకుని ఆమె రాజకీయ నాయకులతో కూడా బెంగళూరు పోలీసులకు ఫోన్లు చేయించడం ఇవన్నీ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులతో ఆమె ఎక్కువ చేయించిందని చెప్పారు అప్పట్లో వార్తలు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ తనకు తెలిసిన కాంగ్రెస్ నాయకులతో ఆమె ఫోన్లు చేయించింది అని చెప్పారు. కానీ ఆ ప్రెజర్ ఏది కూడా పోలీసుల మీద పనిచేసినట్టుగా లేదు. పనిచేస్తుంటే ఛార్జ్ షీట్లు ఈ పేరు తీసేసుండేవాళ్ళు, అంటే మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసాము, ఆమెకి ఏమీ లేదని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నట్టుగా మనకి బెంగళూరు పోలీసులు కనిపిస్తుంది. సో అందువల్ల వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా వెళ్ళారు.
అంటే ఈ డ్రగ్ ని అనలైజ్ చేయడం దొరికాయి. ఆల్రెడీ కొన్ని మూడు నాలుగు రకాల డ్రగ్స్ దొరికాయి. సో అందులో ఒకటి ఎండిఎంఏ, ఎందుకంటే తరచుగా వాడేది ఎండిఎంఏ. ఇవి క్యాప్సల్స్ రూపంలో వస్తుంటాయి ఎండిఎంఏ, అది వేసుకోవడం కూడా ఈజీ అనమాట. సో ఎండిఎంఏది ఎక్కువ ఉంది. అట్లాగే గాంజా, లిక్విడ్ గాంజా కూడా దొరికింది. అట్లాగే కొన్ని రకాల డ్రగ్ పౌడర్స్ కూడా దొరికాయి వాళ్ళకి. సో వీటన్నిటిని అనలైజ్ చేశారు. వీటి అనలైజ్ చేసి ఈమె బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకోవడం ద్వారా ఆమె ఖచ్చితంగా ఎండిఎంఏ తీసుకున్నది అనేది నిర్ధారణకు వచ్చారు. మామూలుగా ఈ మధ్యకాలంలో బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మనకి ఎట్లాగైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు ఎట్లాగైతే టెస్ట్ చేస్తారో అట్లాగే ఇప్పుడు డ్రగ్ది కూడా టెస్ట్ చేయడం అనేది చేస్తున్నారు. అటువంటివి లాస్ట్ ఇయర్ తెప్పించారు ఇక్కడ కూడా, హైదరాబాద్లో కూడా. సో వాటి ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు డ్రగ్ తీసుకున్నా ఇమ్మీడియట్గా తెలుస్తుంది. దాని తర్వాత ఇంకా సైంటిఫిక్గా వెళ్ళాలంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకుని అక్కడ ల్యాబుల్లో ఇది తీసుకున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. అట్లాగే క్వాంటిటీ కూడా మెజర్ అవుతుంది, ఎంత తీసుకున్నారు, ఏ స్థాయిలో వీళ్ళు తీసుకున్నారు. రెండవది వీళ్ళు హ్యాబిచ్యువేటెడా కాదా, అంటే డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా కాదా. ఇది వచ్చేమో సైంటిఫిక్ ఎవిడెన్స్. రేపొద్దున ట్రయల్ స్టార్ట్ అయినాక ఆ డాక్టర్లకు సంబంధించిన వాళ్ళని కూడా సాక్ష్యాలుగా పిలిచే అవకాశం ఉంది. అట్లాగే వాంగ్మూలాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టి చేయాలి. ఒకటేంటంటే హేమ, ఈ వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళని మార్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు తన మీద చెప్పారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని మాకప్పుడు తెలియదు ఎవరు తీసుకున్నారు ఏమో తెలియదు అని చెప్పే కోర్టులో చెప్తే, ఎందుకంటే ఫైనల్గా కోర్టులో చెప్పింది చెల్లుతుంది కానీ పోలీసుల దగ్గర ఏం చెప్పారనేది చెల్లదు కోర్టులో. సో కాబట్టి అదే ఒక ఛాన్స్ ఉంది ట్రయల్లో. కానీ ఈ మెడికల్ రిపోర్ట్స్ని వీటినన్నింటినీ మ్యానిపులేట్ చేయడం మాత్రం కష్టమవుతుంది. ఆల్రెడీ హేమ అమాయకరాలు, హేమ డ్రగ్స్ నాకు అలవాటే లేదని ఆమె చాలాసార్లు చెప్పింది. ఈవెన్ మీడియా మీద కూడా కోపం ఆమె వ్యక్తం చేసింది. నాకు అసలు ఇప్పుడు నేదో ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ పిలిస్తే బర్త్డే పార్టీ ఉందని పిలిస్తే వెళ్ళానని చెప్పింది తప్ప ఆమె తీసుకున్నానని చెప్పలేదు. యాక్చువల్గా 100+ హాజరైతే దాదాపు 88 మంది తీసుకున్నారంటే దాదాపు 90% పైన తీసుకున్నట్టే. అంటే వీళ్ళు తెలిసే వెళ్ళారనేది కూడా అర్థమవుతుంది మనకి. అక్కడేదో అక్కడికి వెళ్ళినాక అమాయకంగా ఎవరో ఏదో ఇచ్చారు నాకు తెలియదు అనేది అనుకోవడం లేదు. క్లియర్గా ఈమె తీసుకుంది కూడా తెలిసి తీసుకుంది. ఇప్పుడు ఏమన్నా బొక్కాయించవచ్చు అంటే అక్కడ వాళ్ళు నిర్వాహకులు నాకు డ్రింక్ ఏదో ఇచ్చారు ఆ డ్రింక్లో కలిపి ఉండొచ్చు నాకు తెలియదు అని రేపు కోర్టులో ఆమె ఆర్గ్యూ చేస్తుంది. సో అందువల్లే ఉంది ఇదేని. కానీ ఇక్కడ ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ వీళ్ళ వాంగ్మూలాలు, ఈ రెండు కూడా ఆమెకి యాంటీగా ఉన్నాయనుకో అప్పుడు కొద్ది కష్టమవుతుంది. సో జనరల్గా ఈమె ఏం చేస్తుందంటే ఈమె కానీ వీళ్ళ లాయర్లు కానీ వాంగ్మూలాలను మార్చుకునే విధంగా చేస్తారు. రెండవది నేను యాక్టివ్గా నేను తీసుకోలేదు, నాకు డ్రింక్స్ ఇచ్చారు ఆ డ్రింక్స్లో కలిపినట్టున్నారు, నేను నాకు అలవాట్లేదు తీసుకోలేదు అనేది ఆమె చెప్పే అవకాశం ఉంది. సో అంటే వీళ్ళ వైపు నుంచి ఆర్గ్యుమెంట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు తీసుకోలేదు అని చెప్పలేరు ఎందుకంటే ఆల్రెడీ మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకున్నట్టయితే కన్ఫర్మ్. అయితే తీసుకోవడం వాలంటీర్గా తీసుకుందా, తన నాలెడ్జ్తో తీసుకుందా, లేకపోతే తన ఏదో ఒక డ్రింక్ ఇస్తే ఆ డ్రింక్ తాగితే దాంట్లో కలిపిచ్చారా, అది వితౌట్ మై నాలెడ్జ్ అనేది ఈమె ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసే అవకాశం ఉంది జనరల్గా. ఎందుకంటే ఈమె ఇప్పుడు కన్ఫెస్ అయితే అవ్వదు కదా, అక్కడ నేను అవును నేను తీసుకున్నాను అని చెప్పే పరిస్థితి ఉండదు. సో నాకు తెలియకుండానే నేను తీసుకున్నాను అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఏదేమైనా ఈమె మళ్ళీ అరెస్ట్ అవుతుంది లేకపోతే జైలు శిక్ష పడే అవకాశం కూడా, ఎందుకంటే స్పీడీ ట్రయల్ జరగబోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు వన్ ఆఫ్ ద డ్రగ్స్ హబ్ అనమాట. మనకు కూడా చాలాసార్లు హైదరాబాద్ కూడా బెంగళూరు నుంచి వస్తుంటుంది. సో గోవా, బెంగళూరు, మంగళూరు ఇటు, ఎందుకంటే ఇక్కడ ఈ సీ పోర్ట్లు ఎక్కడెక్కడ ఉంటాయో వాటికన్నిటికీ కనెక్షన్. మన వైజాగ్లో చూసాము, గుజరాత్లో, అహ్మదాబాద్లో కూడా విపరీతంగా డ్రగ్స్ దొరుకుతున్నాయి.